ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది పార్టీల అధ్యక్షులు కేవలం అబద్ధాల పునాదుల మీద మాత్రమే ప్రతిరోజు ప్రాచుర్యం పొందాలని దినపత్రికల్లో మొదటి పేజీలో వాళ్ళ వార్తలు రావాలని బాగా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది గౌరవ ఎంపీలు ఢిల్లీలో జరిగినటువంటి ఒక మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తరుణంలో దాని మూలాలు కొంత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలకి ఎమ్మెల్సీలకి మెడకు చుట్టుకున్నట్టు వార్తలు వస్తుంది. ఆ సందర్భంగా కొంతమంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ కేసులో ఇలా జరగబోతుంది అనేటువంటి మాటలు మాట్లాడితే ఈడీ మీ జేబు సంస్థనా లేకపోతే సిబిఐ మీ జేబు సంస్థనా అని మాట్లాడుతూ అనేక మంది మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ లేదా మూడు రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్లీనరీ సమావేశాల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే కవిత అరెస్ట్ అయిపోయింది. నేను అడుగుతున్న పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ రేవంత్ రెడ్డి గారు, మరి ఈడీఏలో మీ జేబు సంస్థనా సిబిఐ మీ జేబు సంస్థనా, ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ అవుతుంది, కేసీఆర్ గారు మోడీ గారు కలిసి డ్రామా ఆడుతున్నారు, ఇది ఎక్కడికి వెళ్ళింది రేవంత్ రెడ్డి గారికి? ఈరోజు ఈడీలు సిబిఐలు మీ జేబు సంస్థలను మారినాయా? మీకు సమావేశం సమాచారం ఎట్లొచ్చింది? బీజేపీ నాయకులు మాట్లాడితేనేమో ఈడీలు సిబిఐలు ఆ జేబు సంస్థలు అయితే కాంగ్రెస్ పార్టీ మా మీద బురద జల్లేదనుకు కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా అప్రూవల్గా మారిండ్రు. ఈ కేసులో చాలామంది అప్రూవల్గా మారిండ్రు. ఆ అప్రూవల్గా మారిన వాళ్ళంటే కొంతమంది గౌరవనీయులు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి చుట్టపోలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిరా మేము ఇట్లా చెప్పినాం కవితకు వ్యతిరేకంగా సాక్ష్యము, కవితకు నీకున్నటువంటి సంబంధాలన్నీ కటిపి చేసుకో, లేకపోతే కేసులో నీ పేరు కూడా వస్తుందని ఏమైనా చెప్పిరా, లేకపోతే నీకు వస్తున్నటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళొస్తుంది? భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు కదా కాంగ్రెస్ పెద్దలారు, సిబిఐ ఈడీ బీజేపీ సంస్థల మీకు సమాచారం ఎక్కడికి వెళ్ళొచ్చిందని మాట్లాడారు కదా. ఇలా మీరు చెప్తున్నారు కదా ఈ రోజు రేపు మద్యం కేసులో కవితను అరెస్ట్ చేస్తారు, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు అని చెప్తున్నారు కదా. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఏ అప్రూవర్ మీకు చెప్పిండు? ఏ అప్రూవర్ అన్నా నేను కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా కవిత రేపు అరెస్ట్ అవుతుందని ఏ అప్రూవర్ అన్నా చెప్పిండా? లేదా అప్రూవర్లంతా మీకు బంధువులా? లేదా ఈరోజు ఈడీ మీ జేబు సంస్థగా లేదా ఈడీలో ఉన్న అధికారులు ఎవరైనా మీకు సమాచారం ఇస్తున్నారు అనేది మీరు చెప్పాల్సి ఉంది. లేకపోతే గతంలో అనేక దినపత్రికలలో వార్తలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసి వ్యాపారాలు చేసినారు, మీ వ్యాపార భాగస్వామ్యాలలో ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగి ఇద్దరు విడిపోతే దాంట్లో నుంచి మీరేమైనా ఫైదా ఉటాయించుకునేందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? ప్రజలు ఏమని ఆలోచించాలి? బీజేపీ నాయకులు మద్యం కుంభకోణం కోసం మాట్లాడితే మీకు సమాచారం ఎక్కడైనా అడుగుతారు కదా, మీకు ఈడీ చెప్పిందా అని అడుగుతారు కదా. ఇలా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి డ్రామాకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తుతగారే చెప్పదలుచుకున్నారా? దీని గురించి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనరల్గా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద కేసు నమోదైనప్పుడు ఎవరికి దోచినటువంటి రీతిలో వాళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నాం కానీ గల్లీలో కేసుల గురించి మాట్లాడేందుకు చాలామంది నాయకులు ఇష్టపడతలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఓటుకు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట ఏంది, పట్టపగలు అడ్డగోలుగా ప్రపంచమంతా చూస్తుండగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని నేను అంటలేను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒకవేళ కాంగ్రెస్ కి మీకు మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి ఈ కేసు జరిగి 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఏళ్ళదాకా కేసులో విచారణ ఎందుకు జరుగుతలేదు? ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు ముందుకు పోతలేవు? 2004 నాటి మీ పాత బంధం లేకపోతే, భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి మీరు అండగాగేది లేకపోతే, 2016లో జరిగిన కేసులో 2023 దాకా ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి కదా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు కూడా వచ్చినాయి అని చెప్పారు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే కాకపోతే ఛార్జ్షీట్ ఫైల్ అయినటువంటి ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాన్ని ఎందుకు ముందుకు నడుపుతలేరు? ఏం లేని కేసులలో ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది, కోర్టులలో ఏదో జరిగిందని చెప్తా ఉంటారు మీరే.
ఈ రోజు పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతారు కదా. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఓటుకు నోటు కేసు లోపల ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ట్రయల్ నడిపిస్తలేదు? అంటే మీ ఇద్దరి మధ్యలో కవిత అనే అండర్స్టాండింగ్ కుదిరించిందని నేను చెప్పాలా ప్రజలకి? లేదా మీరు కవిత వ్యాపార భాగస్వామిని గతంలో పనిచేసిరని దినపత్రికలలో చదివిన మాట రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. కాబట్టి దాని ఆధారంగా ఏమన్నా మీ కేసు పెండింగ్ లో పెట్టించిరా? ఇట్లా ఊహాజనితమైనటువంటి వార్తలను చెప్పి ఏదో తెలంగాణ ప్రజలారా ఆలోచించుర్రి. నేను కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలు ఆలోచించమని. 2016లో జరిగి ప్రపంచమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన కేసులో ఈ రోజు దాకా ట్రయల్ ఎందుకు నడుస్తలేదో చెప్పుండ్రి. అంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడిచినట్టు చేయండి. ఎట్లా నీకు మెజార్టీ రాదు, నాకు మెజార్టీ రాదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండడానికి అడ్డుకుందామని రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడుతున్నాడు, చంద్రశేఖర్ రావు గారు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? మీ నోట్లో చూసిన ముత్యాలని నేను కావాలంటే వీడియో కూడా ప్రజెంట్ చేసి చూపిస్తా. స్వయాన ముఖ్యమంత్రి నోట్లో వచ్చినటువంటి మాటలే ఈ రాష్ట్రంలో శాసనం కాకపోతే, ఈ రాష్ట్రంలో అమల్లోకి రాకపోతే ప్రజలు ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, కవితను అరెస్ట్ చేస్తాయి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పెద్దల నోట్లోంచి? అంటే ఎన్నికటికి వీళ్ళు కనిమల్లిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్నికల కంటే ముందు ఇట్లే డ్రామాలు ఆడిరా? సిబిఐకి ఈడీకి చెప్పి మీరే కనిమల్లిని రాజాని అరెస్ట్ చేయించిరా? అచ్చా ఏ బాయికు దూసరా బాయి పైచాంతా అని మీరు చేసిన లంగ పనులే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏంది, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్? ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తే నిజమని ప్రజలు భావిస్తారని గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డ్రామా మొదలుపెట్టింది. ఏమని, బీజేపీ బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నాయి, కవిత అరెస్ట్ అవుతుందని బీజేపీలో ఎవరు మాట్లాడతలేదు, ఈడీ మాట్లాడతలేదు, అప్రూవర్ గా మారి సాక్ష్యం చెప్పిన ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్తలేడు. మీరు మీకు నచ్చిన దగ్గర రాపిస్తున్నారు వార్త, మీరే దాని పక్కన రిజాయింటర్ పెడుతున్నారు, మీరే ఒక రకమైనటువంటి పబ్లిసిటీ స్టంట్ ని ప్రజల మనసుల్ని గాయపరిచేటువంటి రీతి లోపల చేస్తా ఉన్నారు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు ఎదుర్కొన్న వాళ్ళ దిక్కు చూపిస్తున్నప్పుడు నాలుగేళ్లు మన దిక్కు చూపిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని కూడా అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీతో మీకు ములాఖతు లేకపోతే 2016లో జరిగినటువంటి కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వచ్చిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు కాబట్టి ఎందుకు కేసు ముందుకు సాగుతలేదు? ఏ అండర్స్టాండింగ్ మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి తెలంగాణ సమాజానికి చెప్పాలని కోరుతా ఉన్నాం. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు చాలా మంది ఎంపీలు అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో మీరే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు, ఎందుకు ఈ కేసు ముందుకు సాగుతలేదనే విషయం లోపల భారతీయ జనతా పార్టీ శ్రేణులకి తెలంగాణ సమాజానికి కూడా అనుమానం ఉంది. కాబట్టి ఎందుకు కేటీఆర్ గారి ల్యాప్టాప్ లో ఈ కేసు కనబడతలేదు? ఎందుకు మీరు ట్విట్టర్ లో ఎందుకు పలుకుతలేరు ఈ పలుకులు? ఒకసారి ఆలోచించండి. మేము మౌనంగా ఉన్నాం, ఎందుకు? ఈడీ సిబిఐ తన పని తాను చేసుకపోవాలని, సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి పార్టీకి చెందిన నాయకులుగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. మీరెందుకు బురదజల్లే రాజకీయం మొదలు పెడుతూ, మీరెందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు? మీ ఆలోచన అటువైపు ఎందుకు పోతా ఉంది? ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అని ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా, ఒక వకీలుగా, సూటిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు ఏ అప్రూవర్ చెప్పిండు కవిత రెడ్డి అరెస్ట్ అవుతుందని? లేదా మీకు ఏ ఈడీ అధికారి చెప్పిండు? లేదా మీరు ఎందుకు ఈ కొత్త డ్రామాలకి తెరలేపుతా ఉన్నారు? ఏ 100% మీరు ఆడుతుంది డ్రామా అనే పదమే వాడాల్సి వస్తుంది. మద్యం కేసు అనేది 20-23 కేసు, మీ కేసు ఎప్పటిది? 2016 కేసు. మీరు ఇవాళ 20-23 కేసును భూచిగా పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్తున్నారు కదా. మరి 20-16లో చార్జ్షీట్ ఫైల్ అనేటువంటి కేసులో ట్రయల్ ఎందుకు ముందుకు వద్దలేదు చెప్పండి? ఆ తర్వాత కేసులలో చార్జ్షీట్ పట్ట అనేక మంది ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి, టిఆర్ఎస్ పార్టీకి సహజ మిత్రుడు అనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి. మరి మీ మీద ఎందుకు పోతలేవు? తెలంగాణ సమాజం మీద ఆలోచించాలి. 20-23 కేసు గురించి రోజు పొద్దున కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది,
ఏమైంది ఏమైంది ఇది బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ కాదా అని అడుగుతారు. నేను అడుగుతున్న 2023 కేసు గురించి మాట్లాడుతున్న పెద్దోళ్ళని 2016 కేసు గురించి ఎందుకు మాట్లాడారు? ఇది ఇంకా చార్జ్ షీట్ దాకా రాలే, అరెస్ట్ రాలేదు, ఇంకా చాలా ట్రయల్ ఉంటుంది, దీనికి సమస్య చాలా కాలం ఉంటుంది. ఇది దానికి ఎన్నికలకు ముడిపెట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రోత్ ను అడ్డుకునేందుకు రోజు పొద్దున్నేసే గోబెల్స్ ప్రచారం చేసేటువంటి విధానాన్ని దయచేసి మానుకోవాలని కాంగ్రెస్ పెద్దలకి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అబద్ధాల పునాదులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందుంచుతాం. విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు 23 కేసు గురించి మాట్లాడుతున్న ప్రతి మిత్రుడు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మీడియా సంస్థ కూడా ఇలా ఆలోచించాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. 23 కేసు అరెస్ట్ అరెస్ట్ అని మాట్లాడుతున్న పెద్దలారా, 26 కేసులో ఎందుకు ఇంకా ట్రయల్ నడుస్తలేదో ఒకసారి ఆలోచించండి. ఏ అండర్స్టాండింగ్ లేదంటారా? నీకు రాదు మెజారిటీ, నాకు రాదు కాబట్టి ఎన్నికల తర్వాత ఇద్దరం కలుద్దామని అనుకుంటున్నా. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయమని నాటకం చేస్తున్నా, ఒకసారి ఆలోచించాలి. రఘునందన్ రావు ఏదో వేగ ఆరోపణలు చేస్తలేడు. ఛార్జ్ షీట్ చూసి, 486 సైన్స్ లాగినట్టు నివేదికలు చూసి ఒక వకీల్గా కూడా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకాలం కేసు పెండింగ్ లో ఉందంటే దాని వెనకాల అండర్స్టాండింగ్ ఉందనే తెలంగాణ సమాజం భావిస్తుంది. అందుకనే ఈ రకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మీద కేవలం బట్టగలిసి మీద మారేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోయినసారి ఎన్నికల కంటే ముందు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనిమొలిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి చెప్పే అరెస్ట్ చేసినట్టున్నాయి సిబిఐ ఈడీలు. అట్లనే మేం చేస్తామని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు, అది 100% అబద్ధం. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని వ్యవస్థల్ని మేము ఎక్కడ కూడా ఏం అనట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని కోరుతున్నాం. అందులో తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఉంటే కూడా అరెస్ట్ చేయమనే కోరుతా ఉన్నాను తప్ప మేము ఎప్పుడు లేమ్ ఎక్స్క్యూజెస్ కోరుకుంటలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే బట్ట కలిసి మా మీద బారేసి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి రావాలని చేస్తున్న మీ ప్రయత్నాన్ని ఆపుదాం. గెలిస్తే మీరేం చేస్తారు, మేం చేస్తాం అనేటువంటి అంశం మీద బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.